తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెడుతోంది. దాంతో హుజరాబాద్ బైపోల్స్ ఫలితాల తర్వాత నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ అంటే కుతకుతలాడిపోతున్నారు. మూడో ఫ్రంట్ అంటూ గులాబీ బాస్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ కు బీజేపీ పెద్దలు షాక్ ఇవ్వనున్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తొలిసారి కేంద్రం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనుండటం చర్చనీయాంశంగా మారింది. అదే ఇప్పుడు గులాబీ శ్రేణులకు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ మరింత ఫోకస్ చేస్తోంది. ఈసారి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాషాయ పార్టీ ఆ దిశగా స్పీడ్ పెంచుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంతకాలానికి తొలిసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఢిల్లీ వేదికగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న బీజేపీ ఆ దిశలోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జూన్ 2న ఢిల్లీలోని అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనున్నట్లు కేంద్రం ప్రకటించింది. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే వేడుకలను నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఆమోదించిందట. ఇక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. రెండు వేల 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు భావసారూప్యత గల పార్టీలు నేతలతో చర్చల ద్వారా దేశానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ తీరుతో తీవ్ర అసహనంలో ఉన్న బీజేపీ తెలంగాణపై ఫోకస్ పెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు చెక్ పెట్టడానికి తెలంగాణలో భవిష్యత్తు ఎన్నికలలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల ముందు కనిపించడానికి రాజకీయంగా పట్టు పెంచుకోవడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా తెలంగాణలోనూ ఢిల్లీలోనూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. తొలిసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రాణత్యాగం చేసిన యువతను అన్సంగ్ హీరోస్ పేరుతో ప్రస్తావిస్తూ తెలంగాణ సాంస్కృతిక భావాన్ని తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేసేలా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. తొలిసారి జరగనున్న ఈ వేడుకలను తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణకు చెందిన జానపద కళాకారులచే ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సాక్షిగా తెలంగాణ పట్ల బీజేపీకి నిజంగానే శ్రద్ధ ఉందనే సెంటిమెంట్ను ప్రచారం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వానికి పోటీగా తెలంగాణ ఫార్మేషన్ డే వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
ఇది వాల్టి తెరచాటు రాజకీయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.